జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ల పరిశీలన శుక్రవారం నాడు కొనసాగింది. రెండో రోజు డబుల్ బెడ్రూమ్ల పరిశీలనలో భాగంగా మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్లతో కలిసి బట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తుక్కుగూడ, రాంపల్లి ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఇళ్ల పరిశీలన కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన ఇల్లు చూపిస్తామని చెప్పి వేరే చోట్ల నిర్మించిన ఇళ్లను చూపించారని ఆరోపించారు. గ్రేటర్ పరిధిలో 100,000 ఇళ్లు చూపిస్తామని చెప్పి కేవలం 3,428 ఇళ్లను మాత్రమే చూపించారని బట్టి తెలిపారు. ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి ఓటు దండుకోవడం, గెలిచిన తర్వాత హామీలు మర్చిపోవడం టీఆర్ఎస్ పార్టీ తర్వాతనే ఎవరైనా అని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్లపై బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపిస్తామని మంత్రి తలసాని పారిపోయారని ఎద్దేవా చేశారు. 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపిస్తామని లిస్టు పంపారని, లిస్టు మాకెందుకు, 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపించాలని తాను కోరినట్లు బట్టి తెలిపారు. 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవన్న వాస్తవాలని ప్రజలు గమనించాలని తెలిపారు. ఈరోజు చూపించేయన్నీ కూడా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధం లేనటువంటి వేరే జిల్లాల్లో ఉన్నటువంటి వేరే మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి వాటిని చూపించి హైదరాబాద్ నగర ప్రజలు మరొకసారి మోసం చేయబోతా ఉన్నారు. ఇప్పటివరకు ఈనాటి వరకు నిన్నటి నుంచి ఇప్పటివరకు మేము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏరియాలో చూసిన ఇల్లు కేవలం 3,428 ఇల్లు మాత్రమే. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ బయట ఆ జిల్లాలో కట్టిన ఇళ్ళన్నింటినీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రజలకి చూపించేసి ఇవి మీకే ఇస్తామని చెప్పి మళ్ళీ మాయ చేసి, గతంలో అసెంబ్లీ అన్నప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు ఎట్లయితే ఇవన్నీ చూపించి మాయ చేసి ఓట్లు వేయించుకున్నారో మళ్ళీ హైదరాబాద్ నగర ప్రజలకు ఇవి చూపించి ఓట్లు వేయించుకోవటం కోసం చేసేటువంటి టీఆర్ఎస్ కుట్ర ఇది. ఇది కరెక్ట్ కాదు. హైదరాబాద్లో ప్లేస్ లేదని ప్రభుత్వం అంటే మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను, హైదరాబాద్లో ప్రభుత్వ భూములు 100 ఎకరాలు ఉన్నాయి, నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను.